Shriyakantaya Kalyana Nithaye Nithayirthinam Shri Venkata Nivasaya Srinivasaya Mangalam. Vyadikulu, Computer Vijnanani Sambandhinchina 20 Paribhashika Padalannitini Kuda Parichayam Chesukuntu Vedutunnam. అందులో కంప్యూటర్ స్పీడ్కి సంబంధించినటువంటి దాని కాన్సెప్ట్ని గురించి కొంత చూసాం. ఈ కాన్సెప్ట్ ఆఫ్ స్పీడ్ని మనకి ఇండికేట్ చేసేటటువంటి పదాన్ని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో వేగవాన్ అనే పదంలో మనం దర్శించగలుగుతున్నాం. ఆ వేగవాన్ అనేటటువంటి మాటకి దానికి సార్థకత తీసుకొచ్చేటటువంటి ఘట్టాలన్నింటిని కూడా చూస్తుంటూ వెళుతున్నాం. గజేంద్ర మోక్షంలో వచనం చూసాం, రామరావణ యుద్ధంలో శ్రీరాముని యొక్క బాణ ప్రయోగంలో ఉండేటటువంటి వేగాన్ని చూసాం. ఇప్పుడు మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుని యొక్క లీలను చూడొచ్చు. ఇక్కడ వేగం అనేటటువంటి దానికి అతి భయంకరమైనటువంటి యుద్ధం మొత్తం ఈ 18 రోజుల్లోనూ కూడా సైంధవ వధనాడు జరిగింది. ఆ వేళ అర్జునుడు అంత ముందు రోజున ప్రతిజ్ఞ చేశాడు, రేపు సాయంకాలం సూర్యాస్తమయ్యే రూపుగా సైంధవుని నేను వధించి తీరుతాను, అట్లు చేయలేకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను. ఆ వేళ ఇంకా అతనికి ఏదో డూ ఆర్ డై అని మనం ఏదైతే అంటూ ఉంటామో అది యాక్చువల్లీ ఆ సిచ్యువేషన్ అటువంటిది. ఆ సందర్భంలో మొట్టమొదట వ్యూహంలో అడ్డంగా ఉన్నటువంటి ద్రోణాచార్యులను దాటేసిన తర్వాత లోపలికి వెళ్ళారు. సైంధుడు ఎక్కడున్నాడు తెలియదు, కానీ చాలా దూరం సుమారు మనకి 40 కిలోమీటర్ల దూరాన్ని మనం ఊహించవచ్చు అందులో ఇచ్చినటువంటి వర్ణన ప్రకారం. ఇంతవరకు కూడా అక్షోహిణి సైన్యాన్ని అడ్డంగా పెట్టారు, మహా రసికులందరూ కూడా అడ్డంగా నుంచున్నారు. ఆ సమయంలో ఇంకా శ్రీకృష్ణుడు తాను పెట్టుకోలేదంటే అంత దూరం వెళ్ళాలి, ఇన్ని లక్షలాది మంది సైనికుల్ని ఏనుగుల్ని గుర్రాలని రథాలని దాటుకుంటును. అక్కడ అర్జునుడి యొక్క బాణప్రయోగంలో ఉండే వేగాన్ని, శ్రీకృష్ణుడి యొక్క రథ చోదంలో ఉండేటటువంటి వేగాన్ని వర్ణిస్తూ ఒక అపూర్వమైనటువంటి శ్లోకం మనకి ద్రోణ పర్వంలో 99వ అధ్యాయంలో 9వ శ్లోకంలో కనిపిస్తుంది, 10వ శ్లోకంలో కూడా కనిపిస్తుంది. ఆ వాక్యం ఇలా ఉంది, రథస్థితోగ్రత క్రోశం యానస్య త్యర్జున శరాం రథే క్రోశమతిక్రాంతి తస్యదే గ్రంథి శాత్రవాన్. ఇప్పుడు అక్కడ రథికుడుగా అంటే రథం వెనకాల రథం లోపల కూర్చున్నటువంటి వాడు అర్జునుడు, రథం ముందర సారథిగా శ్రీకృష్ణుడు కూర్చున్నారు. ముందర ఈ రథాన్ని తీసుకున్నటువంటి గుర్రాలు ఉన్నాయి, ఇవి మనకు అక్కడ ఉన్నటువంటి వస్తువులు. అర్జునుడు ఎంత దూరంలో ఉండేటువంటి శత్రువుని కొడుతున్నట్టు బాణాన్ని ప్రయోగిస్తాడంటే రెండు క్రోశం అంటే కోసంటాం, కోసంటే 2 మైళ్ళు అంటే సుమారు మనకి 3 కిలోమీటర్ దూరం అనుకుందాం. ఒక్కొక్క క్రోశకి 3 కిలోమీటర్ అంటే 2 క్రోశ అంటే సుమారు 6 కిలోమీటర్ దూరంలో ఉండేటటువంటి శత్రువుని ఇక్కడి నుంచి అర్జునుడు బాణప్రయోగంతో చంపుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చేయించినటువంటి ఆ రథ వాహనం ఎలా ఉందంటే, రథస్థిత అగ్రత క్రోశం యానస్య త్యర్జున శరాన్ అంటే సుమారు 1 క్రోశం దూరం అంటే 3 కిలోమీటర్ దూరంలో ఉండేటటువంటి శత్రువుని మీదకి బాణం ప్రయోగిస్తుంటే మనం ఇక్కడ డయాగ్రామ్లో చూస్తే ఇక్కడ రావణ్ అంటే ఇక్కడ రథంలో కూర్చున్నారు అర్జునుడు శ్రీకృష్ణుడును, ఇక్కడ శత్రువు నుంచుని ఉన్నాడు. ఈ సుమారు దూరం మనకి 3 కిలోమీటర్ దూరం అనుకుందాం. ఈ 3 కిలోమీటర్ దూరంలో ఉండే బాణాన్ని ప్రయోగించాడు అర్జునుడు, బాణవేగంతో వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడి నుంచి వెళ్ళే సమయానికి శత్రువును తగిలే సమయానికిట శ్రీకృష్ణు యొక్క రథాలు శత్రువును దాటేసి ముందరికి వెళ్ళిపోయేప్పుడు R2 అనే దగ్గర పాయింట్ దగ్గర వెళ్ళిపోయాడు. అంటే బాణం యొక్క వేగం కంటే కూడా ఎక్కువ వేగంతో గుర్రాలను తోరుకుంటూ వెళ్ళిపోతున్నట్ట. అంటే అర్జునుడు ప్రయోగించినటువంటి బాణం శత్రువుని చంపే సమయాన్ని ఎక్కడుందంటే, అంటే రథం వెనకాల శత్రువు వస్తున్నట్ట, శత్రు నిర్మూలన ఎక్కడవుతుంది, రథం దాటేసి వెళ్ళిపోతుంది, శత్రువుని దాటి వెళ్ళిపోతుంది. అప్పుడు వాడు పడిపోతుంటాడు, అంటే పక్కన నుంచి వెళ్ళిపోతే రథం ముందర వెళ్ళిపోతుంది, తర్వాత శత్రువు కింద పడిపోతుంటాడు. అంటే అక్కడ అర్జును యొక్క బాణం వేగమా లేకపోతే శ్రీకృష్ణుని యొక్క రథ నైపుణ్యం మనకి అక్కడ అందులో వేగం కనిపిస్తుంది అంటే శ్రీకృష్ణుని యొక్క రథచోదంలో ఉండేటువంటి వేగం కనిపిస్తుంది. అది అపూర్వమైనటువంటి దృశ్యం. అది ఆ దృశ్యాన్ని ఇంకా నెక్స్ట్ రాస్తారు మనకి గజేంద్ర మోక్షంలో. అక్కడ గరుత్మంతుని అభ్రగపతిని బంధింపడు అంటారే, ఆ వాక్యానికి కారణం ఇక్కడ రాస్తున్నాడు ఆయన, తార్క్ష్య మారుత రంహోభి వాజిభి సాధువాహిభి తదా గచ్చత్ హృషీకేశ కురత్సనం విస్మాపయన్ జగత్. ఆ యుద్ధం చూస్తున్నటువంటి యుద్ధంలో ఉన్నటువంటి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సైనికులు అందరూ కూడా శ్రీకృష్ణు యొక్క రథ గమనాన్ని చూస్తున్నట్టు వాడు యుద్ధం చేయడం మానేసేసి, వీడు బాణం ఎవరికేసి పెడుతున్నాడు, రథం ఎక్కడ ఉంటుంది, రథం దాటి వెళ్ళిపోదు. ఎవరినైతే కొట్టడానికి ఒక బాణాన్ని ఉద్దేశించి అర్జునుడు ప్రయోగించాడో ఆ శత్రువు పడిపోయే లోపు అప్పుడు రథం అంతా దాటి వెళ్ళిపోతుంది. అది ఎవరి యొక్క నైపుణ్యం అంటే శ్రీకృష్ణు యొక్క నైపుణ్యం. అది ఎంత వేగంతో అంటే తార్క్ష్య అంటే గరుత్మంతుడు, మారుత అంటే వాయువు, అంటే గరుత్మంతుడి యొక్క వేగాన్ని వాయు వేగంతో వెళ్ళిపోతున్నటువంటి
వాజిభి సాధువాహిభి అయిపోయి అలా కంగారు పడిపోతూ పరిగెత్తున్నాయి, సాఫీగా వెళ్ళిపోతున్నాయి ఆ గుర్రాలు. అంటే అప్పుడే ఒక్కసారి ఉగ్గబట్టుకుని పరిగెడుతున్న కాదు, అది కంటిన్యూస్గా అదే స్పీడ్లో పెడుతున్నాయట ఆ గుర్రాలతో వెళుతుంటే. కృత్సనం విస్మాపయం జగదు, ఆ చుట్టూ ఉండేటి మొత్తం ప్రపంచం అంతా కూడా, అంటే యుద్ధ ప్రపంచం అంతా కూడా, అవతల శత్రు సైనికులంతా కూడా వాళ్ళ విస్మయంతో ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఏమిటి రథగమనం ఏమిటి సరే, అసలు అర్జునుడు ఎక్కడున్నాడు, శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు, బాణం ఎక్కడుంది, శత్రువులు ఎక్కడుంది, ఎవరికి వాడికి తెలియట్లేదు సరే. ఇదంతా ఏమిటంటే వేగవాన్ అనేటటువంటి మనకి శ్రీ మహావిష్ణువు యొక్క లక్షణాన్ని ఏదైతే వర్ణిస్తారో దాన్ని అక్కడ సాక్షాత్కరింపజేశాడు శ్రీకృష్ణ భగవానుడు యుద్ధరంగంలో. ఇలాగ మనకి ఇది ఏమిటంటే మనకి కంప్యూటర్లోకి వచ్చేవాడికి, కంప్యూటర్కి మనం ఒక ఆపరేషన్ ఒక రెండు ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ఇచ్చి యాడ్ చేయమని అనేప్పటికీ అది సెకండ్లో బిలియన్త్ పార్ట్లో అది కంప్లీట్ అయిపోతుంది. అంటే ఒక సెకండ్లో ఒక బిలియన్ అంటే 100 కోట్ల అటువంటి ఫ్రాక్షనల్ నెంబర్స్ని దశాంశ సంఖ్యల్ని గుణించడం పూర్తి అయిపోతుంది ఒక సెకండ్లో. అంత వేగంగా అత్యద్భుతమైనటువంటి అంతే అంచేతనే కోట్లాది యంత్రాలు ఉన్న కంప్యూటర్కి ఒక విశిష్టత ఏంటంటే దాని వేగం వల్ల వచ్చింది. ఈ రకంగా ఒక లక్షణాన్ని చూసిన తర్వాత అంటే కంప్యూటర్లో మనం ఇప్పటికి ఏమేమి చేసామో ఒక్కసారి సమీక్షించుకుందాం, దాని తర్వాత ఇక చెప్పబోయేటటువంటి వాళ్ళకి వ్యూహం మనం తయారు చేసుకుంటాం. మనం ఈ శీర్షిక ప్రారంభించిన తర్వాత ఇప్పుడు ఇంకో ఘట్టంలోకి వెళ్ళబోతున్నాం కంప్యూటర్ విజ్ఞానంలో. ఇంతవరకు మనం చేసింది ఏమిటంటే కంప్యూటర్లో ఉండేటటువంటి పారిభాషిక పదాలని కొంతవరకు పరిచయం చేయడం జరిగింది. అది ఏమిటి అసలు, మనం ఎక్కడి నుంచి ప్రారంభించాం, ఎంత దూరం వచ్చాం, అదొక్కసారి సమీక్షించుకుందాం. మొట్టమొదట కంప్యూటర్కి ప్రాణమైనటువంటి ఏమిటంటే కంప్యూటర్ టైం. అది మైక్రో సెకండే కాదు, నానో సెకండ్ దాకా కూడా డిఫైన్ చేసిన తర్వాత అందులో ఉండే విభజన తెలియాలి. అందుకోసమని కంప్యూటర్లో ఉండేటువంటి కాలము, దాని పరిమాణాలు, వాటి యూనిట్స్వి మనం స్టార్ట్ చేసాం. తర్వాత ఈ కంప్యూటర్ చరిత్ర చెప్పుకున్నాం. కంప్యూటర్ చరిత్రతో పాటు అంటే అలా కంప్యూటర్ ఈ వాడొచ్చినటువంటి కంప్యూటర్కి ఆధారం ఎక్కడుంది సార్, వేదాల నుంచి ప్రారంభించాం, పురాణాల్లోకి వెళ్ళాం, గణితంలోకి వచ్చాం, పాశ్చాత్య దేశాలు కూడా చదివాం, అక్కడ వెళ్ళింది అక్కడ ఉండేటువంటి విజ్ఞానం ఎలా అక్కడ స్ప్రెడ్ అయిందో, అక్కడి నుంచి తర్వాత భారతదేశానికి ఎలా వచ్చింది అంతవరకు చూసుకొచ్చాం. ఈ మధ్యలో మహానుభావులు ఎంతమంది దీనికి కంట్రిబ్యూట్ చేశారు వాళ్ళందరి పేరు కూడా కొంత చూసాం మనం. దీంతోపాటే ఈ సంఖ్యా మానం ఏదైతే ఉందో మొత్తం కంప్యూటర్ సిస్టమ్ కాదు, ప్రపంచంలో ఈవేళ మొత్తం మన మనుగడకి ఆధారమైనటువంటిది ఒక రకంగా చెప్పాలంటే సంస్కృతికి మానవ సంస్కృతి ఆధారం ఏంటంటే సంఖ్యానామాలు, సంఖ్యలు. ఈ సంఖ్యానామాలు మనకి విష్ణు సహస్రనామ స్తోత్రం ఎక్కడెక్కడో చూసాం. తర్వాత ఈవేళ మనం వాడుతున్నటువంటి దశాంశ విధానం గురించి చెప్పుకున్నాం మనం. ఈ దశాంశ విధానంలో నుంచి మనం ద్విపద సంఖ్య విధానం బైనరీ నెంబర్ సిస్టంలోకి ఎలా వచ్చాం, దాన్ని ఎవరు కంట్రిబ్యూట్ చేశారు, ఈవేళ మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని కంప్యూటర్స్ కూడా ద్విపద సంఖ్యా విధానంలో పనిచేస్తున్నాయి, దానికి దాని మూలాలు మనకి విష్ణు సహస్రనామంలో ఎక్కడ దొరుకుతాయి చూసాం, ఏకో నైక స్తవ కక్యం అనే వాక్యంలోంచి. తర్వాత ఈ కంప్యూటర్ సైంటిస్టులు వాళ్ళ వాళ్ళ కంట్రిబ్యూషన్స్ చూస్తూ దానికి మన మహేశ్వర సూత్రాలకి వ్యాకరణంలో చెప్పేటటువంటి వాటికి సమన్వయం చూసాం. వీటితో పాటు ఇంకో కోణంలో మనం మీమాంసని పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. గతడే పదవాక్య ప్రమాణాలన్నీ తెలుసుకుంటే అక్కడ వాక్యం అనేది మీమాంస అని చెప్పి కంప్యూటర్ రాబోయేటటువంటి ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి సబ్జెక్ట్స్కి మీమాంస ఆధారం అవుతుంటుంది. దీని తర్వాత కంప్యూటర్లో ఉండే భాషలను పరిచయం చేసాం, మెషిన్ లాంగ్వేజ్ అని, అసెంబ్లీ లాంగ్వేజ్ అని, హయ్యర్ లెవెల్ లాంగ్వేజెస్ అని, దాని తర్వాత 4GLs కూడా, 4th generation లాంగ్వేజ్ అని, ఇవన్నీ సంక్షిప్తంగా పరిచయం చేసుకున్నాం. ఈ సంజ్ఞా భాషలు ఇవాళ మనం కొత్తగా పెట్టినవి కాదు, అది ప్రాచీన కాలం నుంచి కూడా భారతదేశంలో ఉన్నాయి, అది ఇంకో రూపంలో ఉండి ఉండొచ్చు అని వాటికి ఎక్కడెక్కడ రెఫరెన్సెస్ వచ్చాయి ఆ విషయాలను చూసుకున్నాం మనం. ఈ సంజ్ఞా భాషల్ని కోడెడ్ లాంగ్వేజ్ మనకి మహాభారతంలో ఎక్కడ వినియోగించారు, ధర్మరాజు విదురుడి సందర్భంలో ఎక్కడ వాడు స్పష్టంగా వాడుకున్నారు వాళ్ళు ఈ కోడెడ్ లాంగ్వేజ్ని, ఆ ఉదాహరణ చెప్పుకున్నాం మనం. వీటితో పాటే మైక్రోచిప్స్ అంటే ఇవాళ కంప్యూటర్లో వాడేటటువంటి ఆ మైక్రో లెవెల్లో జరిగేటటువంటి ఆపరేషన్స్, అందులో విస్తృతమైనటువంటి చర్చ చేసుకుంటూ వెళ్ళాం మనం. అక్కడ మళ్ళీ కంప్యూటర్ టైమర్ గురించి, ఆ కంప్యూటర్ టైమర్లో జరిగేటటువంటి ప్రక్రియ ఏమిటి అసలు, టైమర్ ఎలా పనిచేస్తుంది, అది దానికి టైం ఎలా గుణిస్తారు, అణువుకి ఈ టైమర్కి సంబంధం ఏమిటి, ఈ సిలికాన్ చిప్స్కి దీనికి సంబంధం ఏమిటి, అవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం. దాంతోపాటు చివరికి కంప్యూటర్లో ఉండేటటువంటి పార్ట్లు అని ఏమేమిటి వాటిని చెప్తూ బ్లాక్ డయాగ్రమ్ అది కంప్యూటర్ అని చెప్పున్నాం. ఒక ఇన్పుట్ డివైస్, ఒక సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఒక మెమరీ యూనిట్, అందులోనే మళ్ళీ ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ, ఒక అవుట్పుట్ డివైస్, ఇలాంటి వాటిలో మన సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్తో ప్రారంభించి దాని గురించి చెప్పుకున్నాక మెమరీలోకి వెళ్ళాం. ఎంచేతనే కంప్యూటర్ మెమరీయే అల్టిమేట్లీ ఈవేళ మనకి మిగతా మెషిన్లు లేనటువంటి సౌకర్యం ఈ మెమరీ వల్ల వచ్చింది. అంటే ఎంత డేటానైనా అది లోపల దాచుకోగలదు. అవి చెప్పుకున్నాక దానికి సంబంధించినటువంటి మనం ఆ మెమరీలో పెట్టేటటువంటి డేటా అంటే ఏమిటి, ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అవుతుంది, ఎప్పుడు నాలెడ్జ్ అవుతుంది, ఆ వివరాలు చూసాక ఈ నాలెడ్జ్ గురించి మనం చెప్పుకోవడానికి ఈ డేటా కూడా మనకి జీవిస్తున్నటువంటి జీవులంతా కూడా ఎన్ని రకాలుగా ఈ జ్ఞాపకాలు ఉంటాయి
సంస్కారాలను ఎలా ఉంటాయి, జ్ఞానం అనేది ఎన్ని రూపాల్లో అది ప్రతిక్షిప్తమై ఉంటుంది, ఇవన్నీ చూసుకుంటూ వచ్చిన తర్వాత ఇందులో జరిగేటటువంటి మోసాలు, దగాలు కంప్యూటర్లో, దానికి ఉండవలసినటువంటి సైబర్ లాస్ గురించి చెప్పుకున్నాం, అల్టిమేట్లీ కంప్యూటర్ స్పీడ్ గురించి చెప్పుకున్నాం. ఇంత విషయాన్ని మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటటువంటి పదాలను కేంద్రంగా పెట్టుకుంటూ, విష్ణు సహస్రనామ స్తోత్రానికి పదాలని కూడా అవి వేదంలో ఉండేటటువంటి పదాలే అని నిర్ధారించడానికి ఎక్కడెక్కడ వేదాల్లోనూ వేదాంతాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ కూడా వాటి రిఫరెన్సెస్ ఉన్నాయి, ఆ వివరాలన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇంకా రెండో భాగం ప్రారంభమవుతుంది. కంప్యూటర్ అంటే ఇప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే కంప్యూటర్ గురించినటువంటి పరిచయం అయింది ఇన్ని ఎపిసోడ్స్కి. ఇప్పుడు అసలు విషయం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటంటే, కంప్యూటర్ లోపల వాక్యాలు వాటి విశ్లేషణ ఎలా జరుగుతుంది, దానికి మన వేదాంతానికి సంబంధం ఉందా, వేదవాక్యాలకి విష్ణు సహస్రనామ స్తోత్రానికి వాక్యాలకు సంబంధం ఉందా, ఇవన్నీ ఇక్కడి నుంచి మనం పరిశీలించుకుంటూ వెడదాం. కంప్యూటర్లో హార్డ్వేర్ గురించి మనం వివరించుకున్నాక ఇంకా సాఫ్ట్వేర్లో వెళ్ళడం అంటే అల్టిమేట్లీ ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ అవుతున్నట్టు. ప్రోగ్రామింగ్కి మొట్టమొదట మనం నేర్చుకునే ఇందులో రెండు రకాలు, కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. లాంగ్వేజ్ పార్ట్ యాక్చువల్లీ కొంచెం కాంప్లికేటెడ్, ప్యాకేజెస్ అనే వేళ అందులో జస్ట్ మనకి ఈ కమాండ్, ఈ బటన్ నొక్కితే ఈ పని అవుతుంది, ఆ బటన్ నొక్కితే ఆ పని అవుతుంది, అలా సింప్లిఫై చేసేసారు మనకి. కంప్యూటర్ లాంగ్వేజ్ అలా కాదు, అదొక భాషను మనం వాడుతూ ఉండడం, వినియోగించడం, అంటే తెలుగునో ఇంగ్లీష్నో సాంస్క్రిట్నో దానికి ఏమేమి వ్యాకరణబద్ధమైనటువంటి రూల్స్ నియమాలు అన్నీ ఉంటుంటాయో ఆ రకమైన నియమాలు ఈ కంప్యూటర్ లాంగ్వేజెస్ కూడా ఉంటుంటాయి. ఇది మనం కొంత సంక్షిప్తంగా చెప్పడం, ఇప్పుడు యాక్చువల్ మన సబ్జెక్ట్ కంటిన్యూషన్ కోసం మళ్ళీ మొదటి నుంచి ఒక్కసారి సంక్షిప్తంగా చెప్పుకోవాలి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్కి ఆధారం ఏంటంటే స్టేట్మెంట్స్. ఆ స్టేట్మెంట్స్ వచ్చే ముందర మొట్టమొదటి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, వర్ణమాలతో ప్రారంభమవుతుంది. తెలుగు భాషకి అక్షరాలు ఎలాగైతే అచ్చులు హల్లులు అని చెప్పుకుంటూ వస్తుంటాం, 56 అక్షరాలు దాన్ని వర్ణమాల అంటాం, ఇంగ్లీష్ అయితే క్యారెక్టర్ సెట్ అంటారు దాన్ని. ఈ వర్ణమాల నుంచి ప్రారంభిస్తే అందులో మూడు రకాల సింబల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా సంకేతాలు. కొన్ని ఏమో అక్షరాలను చూపించేటటువంటి సింబల్స్ ఉన్నాయి, కొన్నేమో అంకెలను చూపించేటటువంటి సింబల్స్ ఉంటాయి, కొన్నేమో స్పెషల్ క్యారెక్టర్స్ని చూపించేటటువంటి సింబల్స్ ఉంటాయి. మన ఇంగ్లీష్ సింబల్స్ మమ్మల్ని వేళ వాడుతున్నాం, అంచేత వాటితో చూసిన ఏబిసిడి అప్ టు జెడ్ ఇందులో మనకి మొదటి వరి మూడో వరి అంటుంటారు, లేదా స్మాల్ లెటర్స్ బిగ్ లెటర్స్ అంటుంటారు, అలా ఏ టు జెడ్ స్మాల్ కేసు ఉంటాయి, బిగ్ కేసు ఉంటాయి, ఈ రెండు కేసెస్ కూడా మనం వాడుతుంటాయి. ఇవన్నీ కూడా మనకి అక్షరాల్లోకి వస్తాయి. అంకెల్లోకి వచ్చేప్పటికి 0, 1, 2, 3 అప్ టు 9 దాకా మనం వాడుతుంటాం. భాషని బట్టి యాక్చువల్లీ అంకెలు కూడా మారుతుంటాయి. హెక్సా డెసిమల్ నొటేషన్ ఒకటి ఉంది, అంటే మనం దశాంశ సంఖ్యా విధానం వాడుతున్నప్పుడు 0 లాగైతే 9 వరకును, కానీ హెక్సా డెసిమల్ అంటే 16 అనేటటువంటి బేస్గా ఉండేటటువంటి సంఖ్యా విధానంలో ఈ 9 తర్వాత ఏ అంటే 10 అని అర్థం, బి అంటే 11 అని అర్థం, అలా ఎఫ్ దాకా మనం డిఫైన్ చేస్తారు. అంటే ఆల్ఫాబెట్స్ కూడా అంకెల్లాగా ట్రీట్ చేయబడతాయి అక్కడ, అంటే సింబల్స్ తక్కువ అవన్నీ వాడుకోవడం జరిగింది. ప్రత్యేక సంకేతాలు ఉన్నాయి మూడో కేటగిరీ, అంటే వర్ణమాలలోంచి తయారయ్యేటటువంటివి, వాటిని ఏమంటే ప్లస్ మైనస్ ఇంటూ మార్క్, అంటే మామూలుగా మనకి హై స్కూల్లోని ఎలిమెంటరీ కానీ ఎక్స్లో చూపిస్తుంటారు, ఎక్స్ కిన్ను అసలు ఇంటూ మార్క్కి తేడా తెలియడం కోసం దీన్ని స్టార్ మార్క్ వాడుతుంటారు కంప్యూటర్స్లో. డివిజన్కి హై స్కూల్స్లో వాడినప్పుడు అయితే అడ్డంగా గీత కొట్టి పైన చొక్క కింద చొక్క పెడుతుంటారు, ఇక్కడ స్లాష్ అంటారు దీన్ని, యాటవల్గా గీత వేస్తారు, ఇది డివిజన్కి ఇండికేటర్. ఇది మనం ఈ సింబల్ అప్పుడు హై స్కూల్స్లో కూడా మనం వాడుతూనే ఉంటాం. ఇది కాకుండా బ్రాకెట్స్, లెఫ్ట్ బ్రాకెట్ రైట్ బ్రాకెట్, బ్రాకెట్స్లో రకాలు ఉన్నాయి, స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి, కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి, అవన్నీ సింబల్స్ ఇందులో జస్ట్ కొన్ని చూపించాయి ఇక్కడ, అవన్నీ కూడా ఈ సింబల్స్లోకి వస్తుంటాయి. ఇవి కాకుండా కామా, ఒక ఫుల్ స్టాప్, ఒక క్వశ్చన్ మార్క్, కొటేషన్ మార్క్స్, కొటేషన్ మార్క్స్లో రెండు రకాలు ఉంటాయి, సింగిల్ కొటేషన్ మార్క్స్, డబుల్ కొటేషన్ మార్క్స్, ఆశ్చర్యార్థకం, ఇవన్నీ కూడా మనకి ప్రత్యేక సంకేతాలు, అంటే స్పెషల్ క్యారెక్టర్స్ అంటాం. ఇవి యాక్చువల్లీ ఇవన్నీ కలిస్తే ఏర్పడేటటువంటిది వర్ణమాల. ఒక భాషని ముందర నిర్ణయిస్తున్నారంటే భాషలో వాడబోయేటటువంటి ఈ సంకేతాలన్నీ ఏమిటి, క్యారెక్టర్స్ ఏంటి, అది మొట్టమొదటి డిఫైన్ చేస్తారు, అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అది అయిన తర్వాత వీటి యొక్క కాంబినేషన్స్, ఈ అక్షరాలని అంకెల్ని ప్రత్యేక సంకేతాల్లో కొన్నింటిని కలిపితే ఇవి ఈ మూడు కలవడంలో మూడు రకాలుగా కాంబినేషన్స్ ఫార్మ్ అవుతాయి. అక్షరాలు మేజర్ రోల్ తీసుకునేటటువంటి వాటినేమో వేరియబుల్స్ అంటారు, అంకెల్ని మేజర్ రోల్ తీసుకునేటటువంటి వాటిమో కాన్స్టెంట్స్ అంటారు, ఆ ప్రత్యేక సంకేతాల్లో ప్లస్ మైనస్ అటువంటి వాటి తీసుకునేటటువంటి వాటినేమో ఆపరేటర్స్ అంటారు. ఇవి మూడు రకాలు వస్తాయి. వేరియబుల్స్ ఉదాహరణ ఏమిటి, సపోజ్ ఒక జీతాలు క్యాలిక్యులేట్ చేసేటటువంటి సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నారు, అంటే పేరోల్ ప్రోగ్రామ్ డెవలప్ చేస్తున్నారు ఒక ఎంప్లాయీకి, అతని బేసిక్ ఉంటుంది, డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, సీసీఏ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంటాయి.
అక్కడ సామాన్యంగా ఏం చేస్తారంటే అసలు సబ్జెక్టులో ఏ పదాంతో అయితే ఒక విషయాన్ని ఒక విలువని చూపిస్తుంటారో సామాన్యంగా ఆ పదాన్ని యొక్క స్పెల్లింగ్నే ఇందులో వేరియబుల్గా వాడుకుంటూ ఉంటారు. అంటే మన ఆల్జీబ్రాలో ఏ ఈజుగుడు ఇంత బి ఈజుగుడు అంత అని అంటుంటామే, ఆ ఏ ఈజుగుడు అని ఏంటంటే ఏదైనా అనుకో, అది ఏ అనుకోకలేదు, ఎక్స్ అని అనుకోవచ్చు వై అని అనుకోవచ్చు, కానీ అనుకునేది అసలు మీనింగ్ కొన్ని వందల పదాలు ఉన్నప్పుడు మనకే కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసమని ఆ సబ్జెక్టుకి సంబంధించిన ఆ విషయానికి సంబంధించిన పేరునే దాంట్లో స్పెల్లింగ్నే మామూలుగా మనం వాడుకుంటూ ఉంటాం. అయితే కొన్ని అబ్రివేషన్స్ కొన్ని కొన్ని అక్షరాలు మనం తీసేయచ్చు. సపోజ్ మనకి సెల్ ఫోన్లో మనకి పూర్తి పేరు పట్టలేదు అనుకో, అబ్రివేషన్స్ పెట్టుకుంటాం. ఏది చూస్తే అసలు విషయం జ్ఞాపకం వస్తుందో ఆ పెట్టుకునే సంక్షిప్తంగా ఉండేటటువంటి ఆ పదాన్ని మనం ఇక్కడ వేరియబుల్ అని చెప్పుకోవచ్చు. భాషల్లో ఈ కొన్ని మొదట్లో వచ్చినటువంటి భాషల్లో ఈ వేరియబుల్ యొక్క లెంగ్త్ ఎంత ఉండాలి, అంటే వేరియబుల్ అనేటటువంటి దాంట్లో ఎన్ని అక్షరాలు ఉండాలి, మొట్టమొదటిలో 6 అక్షరాలు ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతకంటే ఇంకా మొట్టమొదటి 2 అక్షరాలతో కూడా ప్రారంభమైన భాషలు ఉన్నాయి, తర్వాత 6 అక్షరాలకు వచ్చి చాలా కాలం నడిచింది. అంటే ఉదాహరణకి చెప్పాలంటే పేరోల్ ప్రోగ్రామ్ చేసినట్టు బేసిక్ BASIC, BASIC అనేది ఒక పేరు, అది ఒక లేబుల్, అది ఇంకోటి DA అంటుంటాం, DNS సెలవెన్సీ, ఇక్కడ DA అంటే అది ఒక సంకేతం అంతే. అదే రకంగా మిగతా అనేక పదాలు వాడుకుంటూ ఉంటాం, ఈ ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ కోడ్, ఇవన్నీ కూడా ఇవన్నీ వేరియబుల్స్ కేటగిరీలోకి వస్తాయి. అంటే వేటికైతే వాల్యూస్ని మనం ఇవ్వబోతున్నామో వాటన్నిటినీ వేరియబుల్స్ అంటాం. అంటే బేసిక్ అంటే ఒక ఎంప్లాయీకి 10,000 రూపాయలు బేసిక్ కావచ్చు, 5,000 రూపాయలు DA కావచ్చు, అది అతని యొక్క ఎంప్లాయీ శాలరీ క్యాలిక్యులేట్ చేసేప్పుడు అతని బేసిక్ ఎంత అని చెప్పడానికి అక్కడ వాడేటటువంటి పదం బేసిక్ అనమాట, అంటే ఎక్స్ ఈజ్గుల్టు అనుకున్నట్లాగా. అదేవిధంగా DA ఈజ్గుల్టు రాసుకుంటూ ఉంటాం. ఇవన్నీ వేరియబుల్ కేటగిరీలోకి వస్తాయి. అంటే వేటి యొక్క వాల్యూస్ అయితే మారడానికి వీలుందో, వేరియబుల్ వేరియబుల్ అంటే మారడానికి యోగ్యమైనటువంటిది, దేని యొక్క వాల్యూస్ అయితే మారడానికి వీలవుతుందో వాటిని సూచించేటటువంటి వేరియబుల్స్ అంటారు. అయితే వేటి యొక్క వాల్యూస్ని మార్చలేమో వాటిని కాన్స్టెంట్ అంటారు. కాన్స్టెంట్ అంటే స్థిరంగా ఉంటుంది. 5 అన్నాం, 5 5 5 చిన్నంకి 5 వేసినా పెద్దంకి 5 వేసినా ఎంతైనా 5 అది, దాని వాల్యూ మారదు. నిన్న ఒక వాల్యూ ఉండి ఈవేళ ఇంకో వాల్యూ ఉండేటువంటి పరిస్థితి కాదు, 5 అంటే నిన్ననైనా 5 ఈవేళ 5 రేపు 5 అది. అటువంటి వాటిని ఏమంటామంటే కాన్స్టెంట్స్. ఉదాహరణ చూపించడానికి 50 అది ఫిక్స్డ్, అది 989 అది ఫిక్స్డ్, అది 47.5 అది కూడా ఫిక్స్డ్. ఈ రకంగా వాల్యూస్ ఎక్కడైతే ఫిక్స్ అయిపోయి ఉంటాయో వాటిని కాన్స్టెంట్స్ అంటాం. సామాన్యంగా మనం ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా దేనికి అలవాటు పడ్డామంటే ఈ అంకెలకి అలవాటు పడ్డాం. కానీ కంప్యూటర్కి వచ్చేవి అంకెలే కాదు, అక్షరాలతో వచ్చేటటువంటి కాన్స్టెంట్స్ కూడా వచ్చాయి. ఉదాహరణ వాటిని టెక్స్ట్ అంటాం, వాటిని కొటేషన్ మార్క్స్లో పెట్టి సపోజ్ మనకి శాలరీ స్లిప్ ప్రింట్ అయ్యేప్పుడు నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ ప్రింట్ కావాలి. అంటే మొదట్లో ప్రోగ్రామ్లో వెళ్ళినప్పుడు నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీని మన లోపల ఫీడ్ చేసి ఉంచాలి, డేటాగా వెళ్ళాలి. ఆ పేరు మారేటటువంటిది కాదు ఎంప్లాయీది, అతను ఉద్యోగంలో చేరినప్పుడు ఏ పేరుతో చేరాడు, ఉద్యోగంలో రిటైర్ అయినా లేదా టెర్మినేట్ అయినా అంతవరకు కూడా మంచి రిజైన్ చేసినా అంతవరకు కూడా అదే పేరు కంటిన్యూ అవుతుంది, అది మారేటటువంటిది కాదు. ఆ రకంగా ఏదైతే అక్షరాల్లో కూడా ఉండి మారకుండా ఉంటాయో వాటిని కూడా కాన్స్టెంట్స్గానే తీసుకుంటూ ఉంటారు. అంటే అంకెలే ఉండక్కర్లేదు, కాన్స్టెంట్స్కి అక్షరాలు కూడా ఉండొచ్చు. వాటిని ఏమంటారంటే ఆల్ఫా కాన్స్టెంట్స్, ఆల్ఫా న్యూమరిక్ కాన్స్టెంట్స్, న్యూమరిక్ కాన్స్టెంట్స్. అందులో అక్షరాలు కలవచ్చు, అంకెలు కలవచ్చు, 3 రకం ఆల్ఫా న్యూమరిక్ అంటారు వాటిని. ఇవన్నీ కూడా కాన్స్టెంట్ క్యాటగిరీ, అంటే మారనటువంటి విషయాలు. ఇంకా తర్వాత ఆపరేటర్స్ అని ఉన్నాయి. ఆపరేటర్ అంటే వ్యవహారాన్ని చేసేటటువంటిది, నీకు కూడదలుచున్నావా తీసేయదలుచున్నావా. ఈ సింబల్స్ అన్నింటి కూడా ఎక్కడి నుంచి వాడడం ప్రారంభించారంటే మనం భాషలు చెప్పుకున్నప్పుడు 3 లెవెల్స్ చెప్పుకున్నాం, యంత్ర భాషని, అసెంబ్లీ భాషని, తర్వాత హయ్యర్ లెవెల్ లాంగ్వేజెస్ అని, అంటే మెషిన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్, హయ్యర్ లెవెల్ లాంగ్వేజెస్ అని. మెషిన్ లాంగ్వేజ్లో అక్కడ ప్లస్ లేదు, మైనస్ లేదు, అక్షరాలు లేవు, 0 1 మాత్రమే ఉంటాయని చెప్పుకున్నాం. అసెంబ్లీ లాంగ్వేజ్లో వచ్చేటికి ఒక కేసు అక్షరాలు ఉంటాయి, కొన్ని అంకెలు ఉంటాయి, కొన్ని పరిమితమైనటువంటి సంకేతాలు ఉంటాయని చెప్పుకున్నాం. కానీ ఇంకా సింప్లిఫై చేయడానికి మనకి హయ్యర్ లెవెల్ లాంగ్వేజెస్ వచ్చాయి, అక్కడికి వచ్చేటి వీటన్నింటినీ కూడా జాబితా పెంచేశారు, లిస్ట్ పెంచేశారు. అప్పటి నుంచి ఈ ఆపరేటర్స్లో ప్లస్ని మైనస్ని వాడుకోవడం ప్రారంభమైంది. లోపల ఏమవుతుందో ఈ రాసుకునేటువంటి ప్రోగ్రామ్ రాసుకునేటటువంటి వాడు తెలియదు, 2+3 అని రాస్తాడు, లేదా A+B అని రాస్తాడు. ప్లస్ సింబల్ అంటే అతను చేసి 2 కలవాలి అని, ఆ 2 కలపడం ఎలాగా, ఆ లోపల జరిగిపోతుంటుంది. ఆ జరగబోయే ప్రక్రియ ఏమిటో అవన్నీ మనం ఇప్పుడు వివరించబోతున్నాం. ఇవే అయితే మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ సామాన్యంగా మనకి తెలుసును, ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషన్, డివిజన్, వీటితో మనకి ఎక్స్పోనెన్షియేషన్ అంటే పవర్ అనమాట, 8 to the power of B, 2 to the power of 6 ఇలాంటివి వాడుతుంటాం మనం. ఇవి కాకుండా ఇంకో 2 రకాల ఆపరేటర్స్, అంటే ఆపరేటర్స్లో జాతులు ఉన్నాయి, 3 జాతులు. 1 అర్థమెటిక్ ఆపరేటర్స్, 2 లాజికల్ ఆపరేటర్స్, 3 రిలేషనల్ ఆపరేటర్స్. అంటే మన కాంటెక్స్ట్ బట్టి మనం వాటిని వినియోగిస్తాం. ఆ వివరాలు చూద్దాం. అక్షరాల నుంచి మనకి వేరియబుల్స్, కాన్స్టెంట్స్, ఆపరేటర్స్ వస్తాయని చెప్పుకుంటున్నాం.
ఈ ఆపరేటర్స్లో ఉండేటటువంటి రకాలను కూడా కొంచెం పరిచయం చేసుకుందాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ అని, రిలేషనల్ ఆపరేటర్స్ అని, లాజికల్ ఆపరేటర్స్ అని, అంటే మనం చేయబోయేటటువంటి కంప్యూటర్లో ప్రక్రియలన్నీ కూడా బ్రాడ్గా ఈ మూడు కేటగిరీస్లో వస్తుంటాయి. తర్వాత ఇంకా ఎడిషన్గా ఇంకా చాలా పద్ధతులు కనుక్కుంటుంటారు. కానీ ఏవైనా బ్రాడ్ మొట్టమొదటి ప్రారంభంలో అన్నీ ఎక్కువ కంప్యూటర్ భాషలో వాడేటటువంటి ఈ మూడు నడుస్తుంటాయి. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై, డబల్ స్టార్ అంటే ఎక్స్పనెన్షియేషన్ అంటే ఏ టు పవర్ ఆఫ్ బి, అటువంటివి. ఇవన్నీ కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్ని సూచించేటటువంటి భాగ సంకేతాలు ఇవి. ఎగ్జాంపుల్ మనకి 2+3 × 5 అంటే 2, 3 కలుపుకోవాలి, ఈ 3, 5 గుణించుకోవాలి. ఇక్కడ ఇది ఏది ముందు జరగాలి, ఏది తర్వాత జరగాలి, తర్వాత విషయం అది. కానీ సింబల్స్ మాత్రం ఇవన్నీ కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్ కేటగిరీలోకి వస్తాయి. రెండో కేటగిరీ రిలేషన్లో గ్రేటర్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్, ఎల్టీ అంటే లెస్ దాన్, ఎల్ఈ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు, ఇవన్నీ కూడా ఈ 6 కూడా ఫండమెంటల్గా రిలేషన్లోకి వస్తాయి. అంటే రెండింటిని కంపేర్ చేసేప్పుడు ఇది దానికంటే ఎక్కువ ఉందా, లేక దాంతో ఎక్కువైనా సమానంగా ఉందా, లేక తక్కువ ఉందా, తక్కువైనా సమానంగా ఉందా, అసలు సమానంగా ఉందా, సమానంగా లేదా, ఎస్ఆర్ను ఆన్సర్ వస్తాయి వీటికి. వీటిని అన్నింటిని కూడా రిలేషనల్ ఆపరేటర్స్ అంటారు. మూడో కేటగిరీ ఒకటి ఉంది, లాజికల్ ఆపరేటర్స్ అని. వాటిని ఏమంటారంటే అండ్, ఆర్, నాట్. అంటే రెండు వస్తువులు మనకు కలిపి రెండు కూడా సిద్ధించబడాలి, అప్పుడే ఫైనల్ రిజల్ట్ రావాలి. ఉదాహరణకి 10th క్లాస్ పిల్లలు పరీక్ష పెడుతున్నాడు, ఈ 6 సబ్జెక్టులు విడివిడిగా పాస్ అయ్యి తీరాల్సింది ముందర, తర్వాత టోటల్, తర్వాత క్లాసు డిసైడ్ అవుతాయి. ఏ ఒక్క సబ్జెక్టులో అతను పాస్ కాకపోయినా మొత్తం మీద ఫెయిల్ కింద లెక్క వస్తుంది. టోటల్ మార్క్స్ మొత్తం మనకి యావరేజ్ దాటిందా లేదా అని కాదు, అక్కడ చూసేటువంటి అండ్ ఆపరేటర్స్ వస్తారు. లేక ఇది కానీ అది కానీ, సామాన్యంగా మనం క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఈ పై పార్ట్ అయినా పార్ట్ ఏ అని ఆన్సర్ చేయండి, పార్ట్ బి అని ఆన్సర్ చేయండి అంటుంటారు. రెండు చేయమని కాదు, ఏదో ఒకటి చేస్తే సార్ అని. నాట్, చెప్పింది చేయకు, తర్వాత దాన్ని వ్యతిరేకంగా చూడు అని చెప్పడానికి నాట్, అంటే నిషిద్ధాన్ని చేసేప్పుడు అది చేయకు అని చెప్పడానికి నాట్ వాడుతుంటారు. ఈ వీటిని ఏమంటారంటే లాజికల్ ఆపరేటర్స్ అంటారు. ఈ లాజికల్ ఆపరేటర్స్ దాని యొక్క రిజల్ట్ ఏదైనా ట్రూ ఆర్ ఫాల్స్, నిజం కానటువంటి దాన్ని అబద్ధం అనొచ్చా అసత్యం అనాలా, దాన్ని మనం ఎవరు నిర్ణయించలేము. మనం నిజం కాదు అంతవరకు చెప్పాలి తెలుగులో ట్రాన్స్లేషన్ తీసుకుంటే. ఇలాగ వీటికి అక్కడ ఇఫ్ ఎక్స్ అండ్ వై దెన్, అంటే ఎక్స్ని వైని కనుక లాజికల్గా రెండింటినీ చేసిన తర్వాత లాజికల్ ఆపరేషన్స్ చేస్తే అది కనుక ట్రూ అయితే, రెండు కూడా సిద్ధించి ఒకటి కనుక అయితే, అప్పుడు ఆ పక్కకి వెళ్ళు, కాకపోతే కిందకి వెళ్ళు. ఇలాగ చేయబోయే అంటే మనకి ఆపరేటర్స్లో ఈ కాంబినేషన్స్ అన్నింటినీ కూడా దేని మీద వాడతామంటే, ఇంత ముందర చెప్పుకున్నటువంటి వేరియబుల్స్ మీద, కాన్స్టెంట్స్ మీద ఇవి ప్రయోగించబడతాయి. ఈ ఆపరేటర్స్ చేస్తే అప్పటికి ఒక రూపం వస్తుంటుంది, దాంతో తయారయ్యేటటువంటి కంప్యూటర్ స్టేట్మెంట్స్. ఈ కంప్యూటర్ స్టేట్మెంట్స్ వాటి లక్షణాలు, అందులో ఉన్న వెరైటీస్, వాటికి వేదంతో వాటితో మనకి వేద విజ్ఞానంలో ఎక్కడెక్కడ వాటి ప్రయోగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం తర్వాత చూద్దాం. Oh, my God.